సత్యసాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమసారం ఈ 15 వాహినుల్లో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ధ్యానవాహినిలోంచి ఒక భాగం. ధ్యానవాహిని ధ్యాన ప్రభావము, దానికి ప్రయాణము. మానవుడు లేచినది మొదలు నిద్రించి వరకు, అనగా పుట్టినది మొదలు చచ్చు వరకు ఏదో ఒక కర్మను ఆచరించుచునే ఉండవలెను. దానిని చేయక ఊరుకుండుటకు వీలులేదు. ఎట్టివాడైనను దీనికి గురి కావలసినదే. అయితే ఇట్టి కర్మలలో ఎట్టి కర్మ చేయుదురన్న విషయమును ప్రతి ఒక్కరూ గుర్తెరుగవలెను. ఉన్నవి రెండు మార్గములు, ఒకటి విషయకర్మ, రెండవది శ్రేయోకర్మ. కాని లోకమున విషయకర్మల విపరీతమై అవే విషమ పరిస్థితికి గొంపోవుచున్నవి. వాటి మూలమున కలుగు సుఖశాంతులు అత్యల్పములు. శ్రేయోకర్మ, ఇది ప్రతి ప్రవర్తన యందును శ్రేయస్సును, అనగా మంగళమును ఇచ్చుచున్నది. ఇది కేవలము ఆత్మానంద మార్గమునందు తప్ప బాహ్యానందమునందు కాలిడదు. ఆచరించినది బాహ్యమునందైనప్పటికీ అంతర్ముఖమునకు ఆకర్షించును. అదే సత్య మార్గము. బాహ్య విషయములందు కర్మనాచరించుటే విషయకర్మ. దానిలో తత్ఫలితము కోరి చెయ్యుదురు. తత్ఫలితమును కోరుటచే మమకార అహంకారములకు, కామినీ దెయ్యమునకు గురియగుదురు. వీటి మార్గమున పోయిన యజ్ఞకుండమున పడిన నెయ్యివలే భగ్గున మండును. విషయమునకు ప్రాధాన్యమిచ్చుటే కాన ఆ విషయమున కర్మమున తత్ఫలితమును కోరకుండినా మమకార అహంకార కామునీ గ్రహముల జయించుటయే కాక అట్టి వాటికి దూరమగుదురు. వాటి బాధలే మానవునిలో చేరవు. అట్టి పవిత్ర, నిర్మల, నిస్వార్థ, నిశ్చయ మార్గమైన కర్మయే శ్రేయోకర్మ. దాని గుర్తులే గీతయందు తెలిపిన నిష్కామకర్మ మార్గమునకు నిండు ప్రాధాన్యమును చూపుట. అట్టి సాధనాంశములే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు. ఆ మార్గములతో పాటు భగవన్నామమును, చింతనను, చేయు సాధనమును నేర్చుకున్న అంతకంటే జీవికి వేరు సుఖసంతోషములు ఎక్కడున్నవి? అదియే చాలును. ఇట్టి పవిత్ర మార్గమును ప్రతి మానవుడు ఆచరించుచుండినా తనకేది అవసరమో, ఏది అర్హమో, ఏది శాంతియో వాటిని పరమాత్ముడే ప్రసాదించుచూ వచ్చును. తత్ఫలితమును కోరక సర్వమును సర్వేశ్వరునకు అర్పించుట అమిత సుఖము, అతి సులభము. అసత్యమును పలుకవలనను, అధర్మమున ప్రవర్తించవలనను అతి కష్టము. కాని సత్యమును పలుకుట, ధర్మమున నడచుట చాలా సులభము. ఉన్నది చెప్పుట ఉల్లాసమే కాక యోచన కూడా ఉండదు. లేనిది తెలుపవలనన్నా లేని వాటిని యోచించుట, అది భయభ్రాంతులతో చేరి అశాంతి ఆవరణమున నిలచి అవస్థలు పడుచుండును. కాని అశాంతిని ప్రసాదించు ఇన్ని విషయకర్మలను ఆచరించుట కన్నను సత్యమైన, నిత్యమైన, పవిత్రమైన శ్రేయోమార్గమును, ఆత్మానంద మార్గమును ఆచరించండి. అందులో ఉత్తమ మార్గమే ధ్యానము. ఆ ధ్యానమును ఏ రీతిగా చేయుటనియు, ఎందుకు చేయవలననియూ ఇప్పటి నవీన వ్యక్తులు తర్కించుచుందరు. అయితే వారికి దాని రుచిగాని శుచిగాని తెలియదు. కనుకనే తర్కమునకు, పరిహాసములకు చోటిచుచుందరు. కాన అట్టివారికి తెలుపుటయే ఇప్పటి నా సంకల్పము. కాన తెలుపుచున్నాను. చూడు, లోకమున ప్రతి వ్యక్తి కూడా బాహ్యమున ఒక రీతిగను,
అంతరమున మరొక రీతిగాను తలంచి ప్రవర్తించు గుణము కలిగి ఉండుట అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే సాధారణ మానవులు వాటినంతగా వ్యత్యాస భావమున ప్రకటించరు. ఎవరైనను వారి కుటుంబమునందు అనేక ప్రతిపక్షములుండిన తనకు లభించిన సుఖమును సైతము ఎట్లు కోల్పోవచ్చున్నాడో అదేవిధముగా శరీర సంబంధమైన ప్రతిపక్షములు అనేకముగా వెంటాడుచుండిన ఆంతరిక సంబంధమైన ఆనందమును కోల్పోవచ్చున్నాడు. ఇందుకు ఒక ఉదాహరణము. ఒక బండి ఉన్నది. అది తనంతట తానే కదలలేదు కదా. దానికి రెండు ఎడ్లు కట్టినప్పుడే అది కదలగలదు. ఆ ఎడ్లకు అప్పుడప్పుడు బండిని లాగు అభ్యాసము, ఆయా రోడ్లలో ప్రయాణము చేయు అభ్యాసము ఉండి ఉండినా ఆ బండి తగు జాగ్రత్తతో ప్రయాణము చేయును. అట్లు కాక బండి లాగుటే తెలియక తాను ప్రయాణము జరపవలసిన మార్గములే నడువక ఇల్లు వదిలి బయట పోక ఘాటి చుట్టూ తిరుగుచూ గంజుకంపులలో తిరుగుచున్న ఎడ్లను బండి కట్టినా ప్రయాణము నడవకుండుటే కాక బండికే అపాయము సంభవించును. అట్లే అంతఃకరణములు తమంతట తాము కదలలేవు. వాటికి బాహ్య సంబంధమైన ఎడ్లు కట్టినప్పుడే అది దానిని అనుసరించి నడుచును. అంతఃకరణమును బండికి బాహ్య సంబంధమైన బుద్ధి మనస్సు అను ఎడ్లను కట్టినా అప్పుడే అది కదలగలదు. దానికి మునుపు బుద్ధి మనస్సు అను ఎద్దులకు అంతఃకరణములు పోగోరినట్టి గ్రామములకు దారి తెలిసి ఉండవలను. వాటికి ఆ అభ్యాసము నేర్పి ఉండవలను. అప్పుడు ప్రయాణము సునాయాసముగా సురక్షితముగా చేయగలరు. అట్లు కాక ఆ బుద్ధి మనసును ఎద్దులకు సత్య ధర్మ శాంతి ప్రేమ అను రోడ్లే తెలియక ఎన్నడూ ఆ మార్గమున ప్రయాణము చేయకుండినా అంతఃకరణమున బండికే హాని కలుగును. ఎంతకాలము ప్రయాణము చేసినా అవి ముందు రోడ్డును త్రొక్కక అభ్యాసమైన అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యమును అభ్యాసమైన బాహ్యపు దొట్టి అగుగాటికే పరుగుడును. ఇంక ప్రయాణమెప్పుడు, స్థలమును చేరుటెప్పుడు? కావున మొదట బుద్ధి మనసును ఎడ్లకు రోడ్లపై నడచుట బండి లాగుట అను విద్యలను నేర్పటమే జపధ్యానములని అందురు. అట్టి ధ్యాన జపములనే విద్యలను నేర్పక ఆ మార్గమున ప్రయాణము చేయ బుద్ధి మనసుల భావమును అరికట సాధ్యము కాక పరిపర విధముల పారిపోవు అంతఃకరణముల వల్ల మానవుడు నిరాశ అపజయములను పొందుచున్నాడు. అట్టి సమయమున మానవుని మనస్సునందున్న పరస్పర కోరికలను చల్లార్చవలను, మనస్సును ఏకదృష్టిగా చేయవలను. మానవుడు ఏ మార్గమున ఏ కార్యమును చేయ తలంచినాడో ఆ దిక్కునకు ఆ కార్యమునకు సర్వ ప్రయత్నములతో నడపవలను. అట్లు చేసిన వెనుకకు లాగునట్టి శక్తి మరొకటి ఉండక తాను పొందవలసిన స్థానమును పొందగలడు. పరమాత్మపై దృష్టి ఉంచి పరిపరి విధముల పారిపోవు మనస్సును పరమాత్మ నామస్మరణలో దింపినా సూర్యుని కిరణములను భూతదర్పణమున ప్రవేశపెట్టి ఏకాగ్రతగావించిన ఆ కిరణములకు దహించు శక్తి ఎట్లు తక్షణము కలుగునో అట్లే మనసు బుద్ధి అను భావములను ఆత్మ అను అర్థముపై ఏకాగ్రతగావించిన ఆ భావములకు ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణములను ధ్వంసం చేసి సర్వ సంతోషములకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును. ఈ లోకమున జీవిత వ్యాపారములందు కాని వృత్తులందు కాని సఫలత పొందు మానవులందరూ తమ తమ ఏకాగ్రత వల్లనే కార్యసాఫల్యములు పొందుచున్నారు. ఏ చిన్న కార్యమునకు సహితము ఏకాగ్రత లేక జరుగుటలేదు. ఎంత కఠిన సమస్యలైనను నిశ్చల ప్రయత్నము వల్ల సాధ్యమగుచున్నవి. మానవుని యందు అనంత శక్తి దాగి ఉన్నది. అది లేనివాడే లేడు. అయితే దానిని తాను తెలుసుకొనలేక దారి తప్పుచున్నాడు. అట్టివి తెలుసుకున్నటకే పెద్దల సాంగత్యము, సాధనా ప్రయత్నములు, జపధ్యానములు అవసరము. ఇంటియందు సర్వ సామగ్రి ఉండినను వంట చేయు విద్య రానప్పుడు ఎంత ఉండినను ఎట్లు నిష్ప్రయోజనము? అట్లే మానవుని హృదయమున సర్వ సామగ్రి సమకూరేయున్నవి. వాటిని వినియోగించుకును విధానము తెలియక ఉన్నవి వృధా అయి దాని విలువను తెలుసుకొనక తేలికగా భావించుచున్నారు. మానవునికి బాహ్యమున కనపడు ఎన్నో విధములైన రూపములకు మూలాధారమైన అద్వితీయమైన శక్తిని మానవుడు కనుగొనవలెను, వెతకవలెను. మనసు పరిపరి విధములా పరుగుడుచుండను. దానిని ఏకాగ్రముగావించు మార్గమునే ధ్యానమని అందురు. పవిత్రమైన పరమాత్మ ధ్యానము వలన మనసు తన ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించుకునుచున్నది. అట్టి సమయమున
బుద్ధి అధికారము వహించి మూలాధారుని ఆలోచన తప్ప ఇతర చింతలను చేర్చకమని మనసుకు ఆజ్ఞాపించుచుండును. తన నిజస్వరూపము తెలుసుకొనిన మనస్సు అస్థిర అసత్య దుఃఖముల వల్ల భ్రమపొందక క్షేమ సంతోష సత్య మార్గాభివృద్ధికి చోటిచ్చును. కష్టములకు దుఃఖములకు చలించదు. ఎందుకన ప్రకృతి ప్రాణము నాశరహితము కదా. ఆ రెండింటి సమత్వ స్వరూపముకు ప్రతి విషయ వస్తువునకు ఒక క్రొత్త విలువ సమకూర్చున్నది. అదే రీతి ధ్యాన సహాయమున మనోబుద్ధులనబడు సామగ్రిచే సచ్చిదానంద స్వరూప సాక్షాత్కారము పొందుట వలన మానవుని జీవితము తేజోవంతము గావించుచున్నది. ఫలములు పూర్తిగా వినియోగింపబడిన మనుటకు తినుడలో శేషము లేకుండా తినినా దాని రుచి ప్రకటించబడుచున్నది. ధ్యానమును ప్రతి మానవుడు నేటి నుండియే ఈ నిమిషము నుండియే మొదలుడు. దాని ఫలితాంశమును రుచిచూచిన మానవుడు తర్కము సంధియము సమసింపచేసుకుని సంతోషమును పొందును. క్రమమును తప్పక శ్రద్ధ పూర్తిగా వహించి నమ్మకమును ప్రధానముగా పెట్టుకుని ఉత్సాహముతో ధ్యానము చేయవలను. అట్లు చేయుచుండిన దాని మూలమున సర్వసుఖములే కాక సర్వజయములే కాక సాక్షాత్కారము ప్రాప్తించును. దీనితో కేవలము వేదాంత శాస్త్రమునకే కాక ప్రకృతి శాస్త్రమునకు కూడా సన్నిహిత సంబంధమున్నది. ఈ రెండింటికీ ఒక విషయమున మాత్రము తారతమ్యమున్నది. ప్రకృతి శాస్త్రజ్ఞులు జీవిత విషయములందు నిమగ్నులగుచున్నారు. వేదాంత శాస్త్రజ్ఞులు జీవస్వరూపములోనే నిమగ్నులగుచున్నారు. మానవుడు ఈ రెండింటియందు సంబంధము కలిగియే ఉన్నాడు గదా. విషయ సంబంధము ప్రకృతి, స్వరూప సంబంధము వేదాంతము. మానవుని జీవితము అంతర్బాహ్యమున తేజోవంతముగా మారవలనన్న కర్మ విధానములలో ఉత్కృష్టమైన సాధన ధ్యానము. ధ్యానము విధానములు. భూమి కంటే కొంత ఎత్తైన ప్రదేశము అనగా ఒక అంగుళము రెండు అంగుళములు ఉండవచ్చును. దానిపై దర్భచాప, దానిపై కృష్ణాజనము, దానిపై తెల్లటి పలుచని గుడ్డను పరచి ఆ ఆసనముపై ధ్యానము చేయువారు పద్మాసనముతో కూర్చునవలను. కుడికాలు ఎడమకాలు మీద ఉండవలను. ఎడమకాలు కుడికాలు మీద ఉండవలను. రెండు కాళ్ళును ఆసనమును అంటియే ఉండవలను. వ్రేళ్లను వ్రేళ్లతో కలిపి చేతులు ముందుకు వదలవలను. కన్నులు సగము తెరిచి ఉంచవలను. లేక పూర్తిగా మూసుకునేనను ఉండవచ్చును. మానసమున దేహము యొక్క ఒక్కొక్క భాగమును మాలీసు చేయవలను. మెడ భుజము చేతులు రొమ్ము ఒళ్ళు కడుపు వ్రేళ్ళు వీపు మోకాళ్ళు తొడలు పాదములు కండరములు వదులుగా విడువలను. అది అయిన తరువాత తమ తమ ఇష్టనామమును రూపమును ఓంకారముతో జతపరచవలను. అది చేయు సమయమున మానసమున ఏ ఆలోచనలు లేక తిమితముగా ఉండవలను. గడచిన పాత యోచనలు గాని కోపతాపములు గాని దుఃఖచింతలు కాని తలంపునకే రాకూడదు. వచ్చినను తలంచకనే తనకు ఉత్సాహమును కలిగించు భావముల యోచించవలను. ఇవి ప్రప్రథమమున కొంత కష్టముగానే కనిపించును. ఈ రీతి ధ్యానమునకు తెల్లవారుజామున 3 గంటలు మొదలు 5 గంటల లోపున ఎప్పుడైనను సరే. 4 గంటలకు లేచినా నిశ్శబ్దముగా ఉండను. సాధనకు ఉత్తమ సమయము. మొదట నిద్రను అరికట్టవలను. అది అత్యవసరము. కాని కాలక్రమములు మార్పు రానీయకుండుటకు 4 గంటలకు అలారం పెట్టుకొనవచ్చును. అదియూ సాధ్యము కాక నిద్ర వచ్చుచుండిన చల్లటి నీటితో స్నానము చేసిన దాని బారి నుండి తప్పించుకొనవచ్చును. స్నానము అవసరమని ఏమీయూ లేదు. నిద్ర ఎక్కువగా ఉండిన మాత్రము చేయవచ్చును. ఈ రీతిగా ధ్యాన మార్గమును అభ్యాసపరచిన అతి త్వరితముగానే అనుగ్రహమునకు పాత్రుడు కాగలరు. 3 గుణముల ధ్యానము, వాటి ఫలము. లోకమున సాధకులు జపధ్యానములు చేయుచుండుట సహజము. అయితే మొదట ధ్యానము జపము దేని నిమిత్తమును దృఢమును స్థిరము చేసుకునవలను. అట్లుకాక కేవలము జపధ్యానములు ప్రకృతి సంబంధమైన వాంఛాఫల నిమిత్తమనియు దాని సారము విషయ వాసనలలో చూపుననియు తలంచి ప్రారంభించుచున్నారు. అది చాలా పొరపాటు. జపధ్యానములు భగవంతునిపై ఏకాగ్ర దృష్టి నిలుపు నిమిత్తము, విషయ వాసనలను విసర్జించి విషయ రూపానందమును పొందునిమిత్తము, పరిపరి విధముల పారిపోవు ఏగవలే కాక
అనగా ఈగ లడ్డూ అంగడి ఎందు నివసించును, పాకీబండ్లపైకి పారిపోవును. అట్టి మార్గములలో తిరుగుచున్న మనసును ఈగకు కూడా లడ్డూ అంగడి మాధుర్యమును, పాకీబండి యొక్క అపవిత్రతను తెలిపి లడ్డూ అంగడిని వదలక పాకీబండ్ల వెంట తిరుగక చేయు విధానము నేర్పుటే ధ్యానము. అదే తేనెటీగ చూడు, ఎక్కడ మధురమైన తేనె ఉండునో ఆ పుష్పమును మాత్రమే చేరును, కాని వేరు చోటును అది ఆశించదు, చేరదు. అట్లే ఈ ప్రపంచ విషయ వాసనలను ఈ అస్థిర అసత్యపు బండ్లపై వాలక సాధ్యమైనంత వరకు సర్వేశ్వరుని మధురానందమును ప్రసాదించు పవిత్ర గుణములపై వ్రాళునట్లు చేయవలెను. అట్లు చేయుటకు కొంతకాలము పట్టును. ఆ కాలము కూడాను చేయునట్టి మనసు, వాక్కు, కాయకర్మలపై వాటి భావములపై ఆధారపడి ఉండును. భగవద్ విషయమున ముఖ్యముగా గమనించవలసినది, ఎంత ఖర్చు చేసి నేను భగవంతుణ్ణి ప్రార్థించుచున్నాను, ఎన్ని ఏండ్ల నుంచి ప్రార్థించుచున్నాను, ఏ నియమములతో ప్రవర్తించుచున్నాను, ఎన్ని గ్రంథములు చదివినాను అనున్నది కాదు. ఏ మనసున చేయుచున్నాను, ఎంత శాంతముతో కాచి ఉన్నాను, తనపై, తన స్మరణపై, తన కార్యములపై ఏ విధమైన శ్రద్ధ చూపుచూ విసుగుపడక సౌఖ్యములు ఆశించక భగవత్ సంబంధమైన సౌఖ్యమునే ఎంతమాత్రము కోరుచున్నాను, నా స్వార్థమును నేనెంతమాత్రము వదులుకున్నాను అన్నది మాత్రమే యోచించిన తత్ఫలితము వారిది వారికే తెలియను. అది కాక కేవలము తాను చేసిన నియమము, తాను గడిపిన కాలము, ఖర్చు కూడుకుంటూ కూర్చున్నా అవి ప్రకృతి సంబంధములోనే చేరును తప్ప ఆత్మసంబంధమునకు అస్సలు కలియవు. జపధ్యానములు కేవలము బాహ్యవృత్తుల ఫలములపై విచారించకూడదు, అంతర్విషయములపై ఆలోచించవలను. ఆత్మసంబంధ విషయములే జపధ్యాన సారములు. అమరత్వమైన ఆత్మానుభవములను క్షుద్రమైన లోకవ్యాపారములతో చేర్చకూడదు. అట్టి క్షుద్రమైన విషయముల తలంచను కూడా తలంచరాదు. అట్లు తలంచుచూ విసుగు అలసటలు పొందుచూ ఫలమింకా లేదే లేదే అని యోచించుచుండినా కేవలము ఫలాపేక్ష జపధ్యానములగును. జపధ్యానముల ఫలము ఒకే ఫలము, అది బాహ్యముఖము నుండి అంతర్ముఖమునకు మరలుట. అంతర్ముఖము ఆత్మానంద స్వరూపమును చూపించుట. దానికి ఎన్ని దినములైనా ఎంత కష్టమైనా ఓపికతో సాధించవలనను, ఉత్సాహము ఉండవలను. కాని కష్టములకు నష్టములకు కాలమునకు పోల్చుకొనకూడదు, అనుగ్రహమునకు కాచుకొనవలను. దానినే ధ్యాన తపమని కూడా అందరు. ఆ దీక్షను మార్చకుండుటే తపము. ఇట్టి ధ్యాన మార్గములలో మూడు రకములైన ద్వారముల చేర ప్రయత్నించుచున్నారు. అదే సాత్విక మార్గము, రాజసిక మార్గము, తామసిక మార్గము. మొదటిది సాత్విక మార్గము. అది జీవితం యొక్క కర్తవ్యముగా భావించి ఎన్ని బాధలకైనను ఎన్ని కష్టములకైనను సహించి ఇవన్నీ మిథ్యే అని దృఢనిశ్చయుడై సర్వకాల సర్వావస్థలయందును మంచినే చేయుచు, మంచినే కోరుచు, సర్వులకు ప్రీతిహితుడై సర్వేశ్వర స్మరణ ద్యపధ్యాన చింతనలయందు కాలమును గడుపుట. దాని ఫలము సహితము సర్వేశ్వరుని అనుగ్రహము పైననే వేయును కాని ఆశించడు. ఇక రాజసిక సాధన. అడుగడుగునకు తత్ఫలితమునే కోరుచుండను. అటు తత్ఫలితము లేకున్నా విసుగు విరక్తి పడుచు తానాచరించు ఆరాధన జపధ్యానములు క్రమేణా సన్నగిల్లుచూ వచ్చును. తామసిక సాధన. ఇది మరింత మోసము. ఆపదలయందు బాధలయందు కష్టనష్టములయందే పరమాత్ముడు స్మరణకు వచ్చును. అట్టి సమయమున నీకు ఈ పూజ చేతు, ఇంత నైవేద్యము పెట్టుదు, నీకు గుడి కట్టుదునని ఇటువంటి ప్రార్థనలతో ప్రార్థింతురు. వారు కేవలము చేసిన నైవేద్యము, కట్టిన ముడుపులు, పెట్టిన నమస్కారములు, తిరిగిన ప్రదక్షిణలు లెక్కించుచు దానికి తగిన ఫలములు కోరుచుందురు. ఇట్టి అపేక్షలతో ధ్యానించేవారికి మనోబుద్ధులు నిర్మలము కానేరవు. కేవలము లోకమున చాలామంది ఈ రజస్తమో మార్గములందే ధ్యానము చేతురు. ధ్యాన జపమనగా మనోబుద్ధుల నిర్మలమునర్చుటే. ఇటు నిర్మలత్వమునకు ప్రథమ ధ్యానమైన సాత్విక ధ్యానమే ఉత్తమమైనది. మనసు బుద్ధి నిర్మలమెప్పుడగునో అట్టివారి ఆత్మ ఎరుక అనబడు తేజస్సుతో ప్రకాశించుచుండును. యవనియందు ఈ ఎరుక పరిపూర్ణముగా ప్రకాశించునో అతనినే ఋషి అందురు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆత్మనిరుగువాడు ఆత్మయే ఎగుచున్నాడు. ఆత్మ లేక జీవబీజముకు శుద్ధమైన ఎరుకను కనుగొనుటయే జీవిత గమ్యస్థానము, జన్మ సార్థక్యము. వాస్తవముగా మానవుని మనోభావములు
స్థూల శరీరము పైన ప్రకటితమగుచున్నవి. స్థూల శరీర స్థితి నిలకడ కూడాను మనోభావములను నిర్ణయించి నియమించగలుగుచున్నది. ఇట్లు శరీర స్థాపనకును మానసిక భావములకును అన్యోన్య సంబంధము కడంబడుచుండును. ఒక ఉదాహరణము, గోచి పైకి చెక్కి చొక్కా మడచి నడికట్టు కట్టి ముష్టిని ప్రదర్శించుచు అతని ప్రేమను గాని భక్తిని గాని విలిబుచ్చజాలడు. మోకాళ్లపై వంగి నిమీలిత నేత్రుడై చేతులు జోడించి ఎగజూచుచు తన యొక్క క్రోధ క్రూరత్వములను ప్రకటించలేడు కదా. దీనిని బట్టియే పూర్వపు ఋషులు సాధకులు కూడా విపులముగా తెలుపుచుండెడువారు. ప్రార్థనకు గాని జపధ్యానములకు గాని తదనుగుణ దేహస్థాపన అత్యవసరమని కోరుచుండరి. మనోచాంచల్యము అణగుట సాధ్యమని వారు కనుగొనిరి. ఉత్తీర్ణుడైన సాధకుడు ఎట్టితీరు దేహ నిర్మాణమునైనను ధ్యానించగలుగుట సాధ్యము, శిక్షణ పొందని వానికి మాత్రము సాధ్యము కాదు. అందుకనే శరీర మానసిక శిక్షలు అనుభవించినను వాటిని మిథ్యగా నెంచి సత్యమైన నిత్యమైన ఆత్మను పొందుటకై సాధన ధ్యానము పట్టుబిడక సాధించవలను. ధ్యాన సంపద కలుగునంతవరకు నిర్ణీత ఆసన క్రమములను అవలంబింపవలను, అంతవరకు ఆ క్రమశిక్షణ పాటించవలను. ధ్యాన సంపద కలిగిన తరువాత, అనగా మనోబుద్ధులు వశమైన తరువాత, తాను పరుండిన పడకపై సహితము కూర్చున్న కుర్చీ మీద మరే ఇతర బండమీద బండిమీద ఎచ్చటనైననూ సరే ఎట్టి పరిస్థితిలోనైనను సరే ఎట్టి సమయములోనైనను సరే ధ్యానము సలుప సాధ్యమగును. ఒక పర్యాయము మోటార్ సైకిల్ నడప నేర్చుకునే ఎడల ఎట్టి రోడ్డునందైనను దానిని త్రొక్క సాధ్యమగును. కానీ ఆ మోటార్ సైకిల్ త్రొక్క అభ్యసించు కాలమున మాత్రము త్రొక్కువాని క్షేమమునకు చుట్టుప్రక్కవారల క్షేమమునకు విశాలమైన మైదానము సైకిల్ మీద నిలబడగలుగు తూనికకు అనుగుణముగను చట్టక్రమములను ఆరంభింపవలను. అది అత్యావశ్యకము. అటులనే ధ్యాన సాధన తలుపవలసిన వారు నిర్ణీత క్రమములను అనుసరించియే తీరవలను. అందులో ఏ మార్పునూ చెందకూడదు. అయితే రజస్తమోగుణ సాధనలు మాత్రము ధ్యానమనిపించుకనవు. అట్టి వాటిని అణగద్రొక్కి కేవల సాత్విక సాధనమే చేసినా అది ధ్యానమనిపించుకొనను. అదే ఉత్తమ స్థానము, ఉత్తమ సాధన. ఒక విషయమును మాటలలో వర్ణించుట కష్టమే కాక విసుగు కూడా జనించును. దానిని కార్యరూపమున చేసి చూపుట అతి సులభము, ఆనందము. ధ్యానము చేసి తెలిపిన నియమమును అనుసరించి ధ్యాన మార్గమును తెలుసుకునుట మంచిది. నేను వ్రాయుట వల్ల మీరు పఠించుట వల్ల అంత సులభముగా మీకు తెలియదు. ధ్యానము వల్ల మానవుడు అంతరమున ఆత్మను కనుగొనగల దివ్యానుభవమును పొందుచున్నాడు. ధ్యానము వల్ల సాధకుడు భ్రాంతి కలిగించు ఆవరణముల నుండి పరులు పరులుగా ఉపసంహారము పొందుచున్నాడు. ప్రపంచ విషయానుభవముల నుండి ఇంద్రియ వ్యవహారమును వెనుకకు మరల్చుచున్నాడు. ఇట్టి పవిత్ర స్థానమును పొందగోరుటే ధ్యానమనబడును. దీనికి ప్రధానముగా మానవుడు చక్కని నీతి నియమములు కలిగి ఉండవలను. ప్రపంచ విషయములు అందుగల తీవ్ర ఆకర్షణల ఎడ విరాగము కలిగి ఉండవలను. ఎట్టి సమయమునందైనను ఉత్సాహ ఆనందములతో మెలుగవలను. ఏ కార్యమును చేసినను జీవిత మార్గమునకు కాక ఆత్మానందమునకని భావించవలను. తన శరీరమును చక్కని ఆసనమున ఉంచగలిగి అంగములు సళ్ళు పరచి శరీరము యొక్క బరువు ఒత్తిడియు తన మనోదృష్టిని లాగకుండునట్లు నిలుపుటకు అభ్యాసము చేయవలను. ఇదియే సాత్విక ధ్యాన సాధన అనబడను. దీనికే క్రమము ముఖ్యావసరము. ఇది వరకు పోయిన సంచికలో తెలిపిన విధానముల ఉపయోగించుట వల్ల మానసిక దుర్వ్యాపారములను తొలగించుటయందు కల సామాన్య కష్ట నష్టములన్నీయూ క్రమాభ్యాసము వల్ల తొలగును. సాధకుడు అనుష్ఠానము చేయుటే మిగిలి ఉన్నది. ఎంత గొప్ప మందైనను క్రయమిచ్చి తీసినంత మాత్రమున రోగము నివారణ కాదు. రోగి దానిని క్రమశిక్షణ అనుసరించి కొద్ది కొద్దిగా తిని అది దేహమున జీర్ణమగనట్లు పాటుపడవలను. మందు యొక్క సారము దేహమాద్యంతము వ్యాపించవలను. దేహమే ఔషధమయము కావలను. అట్లే సిద్ధాంతమును వేదాంతమును మనుష్యుని వ్యక్తిగత దోషములను పూర్తిగా తొలగించు శక్తి లేకున్నవి. మానవునకు పూర్తి ఫలము లభింపవలనన్నచో అసత్య దోష భావములను తొలగించి ఆ వేదాంత సిద్ధాంతములయందు తెలిపిన సత్య విషయములను ఆచరించుచూ వచ్చినా సర్వశక్తియూ సమకూరును. సాధకుడు సన్మార్గపు విలువలతో జీవించుకొలది
వాని ధ్యానము సఫలత పొందుచున్నది. ప్రతి ఒక్కరును ఇట్టి ఉన్నత శక్తి సామర్థ్యముల పొందగల హక్కు తనలో కలిగి ఉన్నాడని నే మెల్లగా చెప్పుటలేదు, గంటగా మురుగుదును. కనుక ధ్యానించి అభివృద్ధి పొందుడు, ఆత్మను గాంచుడు. ధ్యానము యొక్క లక్ష్యము. లోకమున మానవుని జీవిత స్థితిగతులు రెండు విధములుగానున్నవి. అవియే హితము అహితము. ఇట్లు వారివారి పరిస్థితి హితముగానో అహితముగానో ఉండుట వారివారి హృదయాంతర్గత దృష్టిని బట్టి ఉండును. చూడు, మానవునికి ఒక వస్తువు ఒకప్పుడు హితముగాను మరొకప్పుడు అదే వస్తువు అహితముగాను తోచును. ఒక సమయమున ఎంతో ప్రీతిని కలిగించినదే మరొక సమయమున అప్రీతి అయి దానిని చూచుటకు కూడాను ఇచ్ఛ రాకుండును. ఈ రీతిగా తోచుటకు తలంచుటకు ఆయా సమయములందుండు మనస్సు యొక్క స్థితియే కారణముగానున్నది. అట్టి మనస్సును ఎల్లప్పుడూ ప్రీతిహితముగానే ఉండునట్లు చేసుకొనుట ప్రతి ఒక్కరికి అవసరము. నదీ ప్రవాహము కొండలలో పారుట, లోయలలో దుముకుట, దాని మూలమున వడిగా ప్రవహించుట, అంతియేకాక మధ్య మధ్య కొన్ని ఉపనదులు చిన్న కాలువలు చేరి కలుషం బగుట మున్నగునవి ఏ విధముగా నుండునో అట్లే మానవుని జీవిత ప్రవాహమున సహితము తీవ్రతలు అధిక ప్రవాహములు హెచ్చుపల్లపు ఒడుదుడుకులు వచ్చుచుండును. ఈ ఒడుదుడుకులు మానవుని జీవితమున ఏ సమయమునందైనను సంభవించవచ్చును. కొందరికి ఆదిలో, మరికొందరికి అంత్యములో, ఇంకా కొందరికి మధ్యకాలములో ఈ రీతిగా ఎప్పుడో ఒకప్పుడు కలుగుట తప్పునది కాదు. కాన మొదట మానవుడు దృఢము చేసుకోవలసినదేమనా, జీవితము ఇట్టి ఒడుదుడుకులతో కూడి ఉండునదని, ఆ సత్యమును తెలిసినచో తనకెట్టి భయము భ్రాంతి సంభవించినను తనకు క్రొత్త అనుభవము చేకూర్చుటకు వచ్చినవని భావించవలను. భావించుటే కాక ఎట్టిది వచ్చినను ఆనందముగా దేనికైనను స్వాగతమీయవలను. అప్పుడు ఎంతటి బాధలైనా దుఃఖములైనా తేలికగా త్వరగా గడిచిపోవును. దీనికి సహితము మనస్సు యొక్క స్థితియే కారణము. నిమిష నిమిషము లోనుండి బయనుండి అనేకమైన ప్రేరణలు పుట్టుచూ మానవుని చేరుచున్నవి. ఇట్టి వాటికన్నింటికీ ఒక్క సమయమున మనస్సిచ్చుట సాధ్యము కాదు. అప్పుడు మానవుడు తనను కలియవచ్చిన అనేక సంకల్పములలో తనకు అతి ముఖ్యమైనదేదో దానిని మాత్రమే వేరు చేసుకొని దానిని తన మనోలక్ష్యమున నిలపవలను. దీనినే అవధానమని అందురు. లోకమున విషయములను చక్కగా గ్రహించవలనన్నా అవధానము అతి ముఖ్యము. అట్టి అవధానము తనకు ఇష్టమైన విషయముపై ఉద్దేశపూర్వకముగా నిలుపుటనే చిత్తైకాగ్రత అందురు. ఇటు దానికి సహితము మనస్సే కారణము. అట్టి అవధానము చిత్తైకాగ్రత రెండును వరణకార్యములై ఉండి మానసిక లక్ష్యమున విషయములను నిలుపునట్లు చెయ్యును. చిత్తైకాగ్రత ప్రతి ఒక్కరికీ అవసరము. అదియే మానవుని సర్వకార్యములకు పునాది వంటిది. అది కేవలము ధ్యాన యోగమునందువలే లౌకిక సాంసారిక విషయములందునూ అవసరము. తాను ఏ పని చేయుచుండినను వ్యక్తి చిత్తైకాగ్రత కలిగి ఉండిన తనను తాను విశ్వసించుకునివాడే కాక గౌరవించుకునివాడునూ అగును. ఇవి కేవలము మనస్సంకల్పములపైన ఆధారపడి ఉన్నవి. ఆ సంకల్పము చెడు తలంపులపైనా పోవచ్చును, మంచి తలంపులపైనా పోవచ్చును. సంకల్పములు శుద్ధ అశుద్ధములుగా నుండును. అయితే శుద్ధమైన మంచి తలంపుపైన మనోసంకల్పము వ్రాలునడులు చెయ్యుటకే మనోలక్ష్యము ప్రధానము. అట్టి మనోలక్ష్యము యొక్క సఫలతా విఫలతలు ఏకాగ్రతను అనుసరించి ఉండును. ఏకాగ్రత శక్తి సామర్థ్యములను వృద్ధి చేయును. మనస్సునకు వికలత్వము కలుగజేయు సంసార విషయములను నిరోధించనిదే ఏకాగ్రత దుస్సాధ్యము. అట్టి ఏకాగ్రత మనోనాశనము ఒక్క ధ్యానము వల్ల చేజిక్కును. లోకమున కొందరు తమకు తాము పాపులని నిందించుకొనుచున్నారు, కొందరు తమ్ము తాము గొప్పగా తలంచి పొగడుకొనుచున్నారు. ఈ రెండు తగలవారును తమ తమ మనోవికారముల చేత పీడింపబడుతున్నారు. అట్టివారికి మనస్తుష్టి అత్యవసరము. దానికి ధ్యానము ప్రధానము. దాని మూలమున తెలివియూ వికాసమును పొందును. దీనికి నిజమైన అభిరుచి కావలను. అభిరుచి ఒక సంవేదనయై ఉండి చిత్తైకాగ్రతను ప్రేరేపించినదై ఉండును. ఈ సంవేదన సహితము మానవునకు ఇష్టమైనదిగానో అయిష్టమైనదిగానో ఉండవచ్చును. కొందరికి సంగీతము ఇష్టము, ఎందుకు? దానిపై వారికి అభిరుచి.
ఆ సంవేదన ఇష్టమైనదిగా ఉండను. వారి వారి బంధుమిత్రుల శవములను చూచినప్పుడు కలిగడు సంవేదనలు చూచువారికి శోకముగానుండును. అప్పుడు చూపులు కూడాను అభిరుచిజనకములుగానే ఉండును. ఈ అభిరుచులు ఎట్టివైననూ సరే వారివారి అవధానము నడుపజాలినదై ఉండును. అభిరుచియందు అవధానమును ప్రోత్సహించు శక్తి ఉండును. అభిరుచి అన్నది గుప్తరూపమునున్న అవధానము, అవధానము క్రియారూపమునున్న అభిరుచి. అభిరుచి లేకున్నచో అవధానము చక్కగా నడువజాలదు. ఈ రెండింటికినీ వాగర్థముల వలె విడరాని సంబంధము. అవధానము యొక్క వృద్ధిక్షయములు అభిరుచి యొక్క వృద్ధిక్షయముల మీద ఆధారపడి ఉండును. వీటన్నింటికీ ఏకాగ్రత ముఖ్యము. ఏకాగ్రత జన్మస్థానమే ధ్యానము. లోకమున గొప్ప గొప్ప మహనీయులు, ఋషులు వారివారి మనోవృత్తులను అణగద్రొక్కి సాత్విక మార్గమున మనస్సును వంచి సర్వవేళలందును సర్వేశ్వర చింతనపై ఏకరీతిగా ప్రతిష్ట చేసి అందులో ఐక్యత పొందినది కూడాను ఈ ధ్యాన సాధన వల్లనే. మొదలు అభిరుచి, రెండవది మనోలక్ష్యము. దాని మూలముననే చిత్తైకాగ్రత. అదే మనోనాశనమునర్చును. మనోనాశనమే ధ్యానము యొక్క లక్ష్యము. మానవుని మనస్సు సుఖమునపేక్షించి విషయములందు చేరుట మానవలను. మనస్సునకు కలిగిన అసత్య భయములను, విపరీతమైన కోరికలను, దుఃఖములను, బాధలను, కల్పిత సుఖములను తొలగించవలను. అనగా మనస్సుకు విచక్షణ నేర్పవలను. కనిపించు అసత్యములనే కుపమునందుండు భూతము అసత్యమని తెలుసుకున్నట్లు అభ్యాసము చేయవలను. జీవితమున ప్రతి మానవునకు గల అగచాట్లకు ఇదియే పరిహారము. ఇవి జీవిత ధ్యానము వల్లనే లభించును. ఈ మనస్సును తనకు గల భ్రమ స్వప్నములను మరచి తన సామ్రాజ్య స్వర్గమును జ్ఞప్తియందుంచుకున్నట్లు చేయుట ధ్యానము వల్ల సాధ్యము. క్రమముగా శాంతముగా అభ్యాసము చేయుట వల్ల ధ్యానము శాంతముగాను తీవ్రముగాను సాగును. ఉన్నత అనుభవమును పొందు దారి ఏర్పడును. ఉన్నత దశను పొందుకొలది ధ్యాన సమయమున గల ప్రశాంత నిర్మల మనసున ఒక క్రొత్త ఎరుక శక్తి ఉత్పన్నమగును. ధ్యాన శిఖరమును చేరగలిగినప్పుడు తన ఎరుక శక్తి దట్టమై తన నైజస్వరూపమునే ధ్వంసము చేసి భస్మము చేయును. అప్పటిలో నేనే ఉండునది, జగత్తంతయు నా మనోభ్రమ. ఉండునది ఒక్కటే సత్యము భగవంతుడు సచిదానంద పరమాత్మ శివోహం ఒక్కటిగా మారును. ప్రత్యక్షముగా సత్యము ఎంత సూక్ష్మముగా ఎంత సౌమ్యముగానున్నది. సత్యమున ఏ ధ్యానమూ లేదు, ధ్యాత లేదు, అన్నీయూ ఏకమగుచున్నవి. అదియే శాశ్వత తేజోమయ అనుభవము. శుద్ధమైన ఎరుకయే నేను అని గానము చేయుచూ జ్ఞాని నిశ్శబ్ద నిశ్చల భావముతో తనలో తన ఆత్మవైభవమును అనుభవించుచుండును. అదియే ఆనందదాయక గమ్యస్థానము, దివ్యామృత ఫలము. యోగ సమాధియందిట్టి బాహ్యాతీత అనుభవమును పొంది ధ్యానము చాలించి మానవులయందు దివ్యత్వముగా వ్యవహరించును. అతని యందు వేదములు ఫలించును. అతను నిర్మల జీవిగా మారిపోవును. మార్పుగల దేశకాల పరిస్థితులను అతిక్రమించి సదా సర్వకాలములలో ఏకరీతిగా కర్తను ప్రతిఘర్షణ పొందగలుగునట్లు అభివృద్ధి పొందించినది ధ్యానము ఒక్కటే తప్ప వేరు లేదు. జీవుడు ఒక పర్యాయము పరిపక్వ దశవైపు తీర్చబడిన ఎడల అతను తనయందే పూర్ణ సంతృప్తి ఆనందమును అనుభవించుచుండును. అది వరకు జీవితమున బాధించుచుండిన ఆశలు, కోరికలు, మోహములు, మృగచేష్టలు మాయమగును. ఆత్మ అందరి ఎందును శాంతముగా సమముగా వ్యాపించి ఉన్నది కనుక తనకు అది వరకుండిన వ్యక్తభావ అహంకారము తొలగిపోయి తన నిజమైన దైవ పదవిని అనుభవించును. అతనే మహాత్ముడు, జీవన్ముక్తుడు. పరిపూర్ణమే ఆనందము, ఆనందమే శాంతము. భగవంతుడు నిజస్వరూపమున పరిపూర్ణము, ఆనందము, శాంతము. చక్కని విచార మార్గమును వదలని వారు దైవానుగ్రహమును, దైవాత్మను పొందుచున్నారు. వారు సదా ప్రపంచమునందలి స్వప్నతుల్య భ్రమలకు కారణముకు శాశ్వత సత్యమును వెతుకుచుందురు. విచ్చలవిడిగా పరిగెత్తునటువంటి జ్ఞానేంద్రియములను అరికట్టుము. వ్యాధి కారణము తొలగుచున్నది. మనస్సు దాని చేష్టలను గమనింపుము. ఆలోచనలను పిచ్చి ప్రవాహమును అడ్డగించుము. ఆలోచన అలజడి తగ్గుటకు నామమును ఉచ్చరించుము. దానివలన మనస్సునందు దుఃఖబాధలకు చోటుండదు. మనస్సు నాశనము కాగా జ్ఞానోత్పత్తి కలుగును. అతడే పరిపూర్ణ మానవుడు. సాధకుడు తొలుత అంతర్ముఖ దృష్టిని పొందగల సూక్ష్మమును తెలుసుకునవలెను.
ఇదివరకు జీవితమున దృష్టిని వెలుపలికి ప్రసరించుచుండరి. అంతర్మానసిక ప్రపంచమును గురించి స్వల్పముగా విని ఉండరి. దివ్య జీవితమంతయు అంతర్జీవిత విధానము. పసిబిడ్డ చూచుటకు తెలుసుకునుటకు నేర్చుకునిన పిమ్మట ఇంటిలో అటూ ఇటూ నడుచుటకు సహాయము ఎట్లు పొందుచున్నదో అదే రీతిగా నూతన సాధకుడు అంతర్ప్రపంచమును చూచుటకు తెలుసుకునుటకు తొలుత నేర్చుకునవలెను. ఒక మంచి పుష్టికరమైన పసిబిడ్డ తొట్టిలో పరుండి గోడమీద దీపమును చూచుచు ఆనందముతో కాళ్ళు చేతులు కొట్టుచు కేకలు వేయుచుండును. అదే విధముగా సాధకుడు కూడాను శరీర మానసిక ఆధ్యాత్మిక పుష్టి కలవాడై ప్రపంచ జీవితమును గడుపుచు తన ధర్మములలో తాను పరుండి ఉన్నను నిలకడలేక అంతఃప్రపంచము వైపు గమనించుచుండవలను. ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి కార్యము నీ పూర్తి ప్రజ్ఞతో విలువడుచుండవలను. నీ బుద్ధిని అంతర్ప్రపంచమును గమనించు పారాధారుడిగా నియమింపము. ఇదియే అంతర్విమర్శ. ఆ విమర్శకు సహితము ధ్యానము తల వంటిది. ఆత్మవిమర్శయను వాకిలి ద్వారా ప్రతి సాధకుడు లోపల ప్రవేశించవచ్చును. జీవిత పవిత్ర పదవి ఎదుట భయభక్తులతో ఆవేదన ముందు సాధకులకు ఈ ద్వారము స్వాగతమిచ్చుచున్నది. సుగుణములే ధ్యాని యొక్క యోగ్యత. ధ్యానికి కేవలము ఆత్మానంద మార్గమే కాక లోకహితము కూడా ప్రధానము. అట్లు లోకహితమును కోరుటకు శారీర మానసిక వాక్కులందు కొన్ని కట్టుదిట్టములు చేసుకుని దశవిధ పాపములను పరిహరింపవలను. ధ్యాన సాధకుడు దశవిధ పాపములను పూర్తిగా పరిత్యజించవలను. కాయికముగా త్రివిధములైన పాపములు, వాచా చతుర్విధములైన పాపములు, మానసికముగా త్రివిధములైన పాపములు ఉన్నవి. కాయిక పాపములు: ఒకటి ప్రాణాది పాపము, రెండవది పరదారాసక్తి, మూడవది దొంగతనము. వాక్కు ద్వారా ఆచరించు పాపములు: మొదటిది అసత్ప్రలాపములు, రెండవది పౌరుష్యము, మూడవది పైశూన్యము, నాలుగవది అసత్యము. మానసిక పాపములు: మొదటిది పరధనాసక్తి, రెండవది పరులయడ అసూయ, మూడవది నాస్తికత్వము. ఈ విధములైన దశవిధ పాపములను ధ్యాన సాధకుడు చెంత చేరకుండా చూచుకునవలెను. వాటిని పూర్తిగా పరిత్యజించవలెను. మానవుడు శరీర మనోవాక్కులతో శుభకార్యములనే ఆచరింపవలెను. అశుభములు మానవునికి ధర్మవిరుద్ధమైనవి. శుభమే మంగళమనియు మంగళమే శివమనియు కదా శాస్త్రము. అట్టి శివంలో లయం కావలనన్న శుభం మానవుని కళ. దీని మూలమున ఏపరములందు హితమును పొందగలడు. హితము విద్యా సంబంధము, అహితము అవిద్యా సంబంధము. హితము మూలముననే శాంతి సంతోష శుభములు చేకూరును. అసలు మానవుని కర్తవ్యమే సర్వభూత హితము. ఆ హితమును అభివృద్ధిపరచుకునుటయే వాని ధర్మము. ఇట్టి కర్తవ్య ధర్మములతో కాలము గడుపుటే విద్యుక్త జీవితము. మాయా విచ్ఛిన్న చైతన్యమే ఈశ్వరుడు. సర్వమునకు బుద్ధి సాక్షి. అది ఉపాధిగా కలిగి బుద్ధియందు వ్యాపించి చైతన్యముగా నుండును. సర్వబుద్ధి సమిష్టియే మాయ కనుక మాయా విచ్ఛిన్న చైతన్యమే ఈశ్వరుడు. కావున అట్టి ఈశ్వరతత్వమును పొందవలనన్నా మాయా విచ్ఛిన్నత ప్రధానము. మాయా విచ్ఛిన్నతకు విచారణ శక్తి, అదియే వివేకము. అట్టి వివేకమునకు ప్రకృతి సంబంధమైన ప్రతి విషయమును సాధించుకుని హితమే మూలాధారము. జగమంతయు మాయా సంబంధముతోనున్నది. అందుకనియే జగత్తు అసత్యమని తెలిపిరి. అయితే జగత్తు అసత్యమని తెలుసుకున్నంత మాత్రమునగాని, మనలో కొన్ని లోపములు ఉన్నవని తెలుసుకున్నంత మాత్రమునగాని మానవుడు ఉన్నత సత్యపదవిని చేరజాలడు. గుణముల అభావం వల్ల వృద్ధి పొందజాలడు. బహుశ వృద్ధి పొందుటకు క్షేత్రయోగ్యత కలుగవచ్చును. ఇట్టి యోగ్యత పొందిన క్షేత్రమున మంచి సుగుణములను బీజములను నాటి విచక్షణ అను నీటిని పారించవలను. కాల పరిపక్వత వలన ఫలము లభించును. సుగుణ బీజమును నాటకపోయిన ఎడల క్షేత్రమునందు యోగ్యతలేని కలుపు పెరిగి చక్కని ఉద్యానవనమునకు బదులు చీకి ముండ్లతో చేరిన అరణ్యముగా తయారగును. అవివేకము వల్ల లేదా అహంకారమును గుడ్డితనము వల్ల గుణముల అభావము పొందియు శ్రద్ధా పరిశ్రమలతో కూడిన సుగుణ సంపత్తి పొందకపోయిన ఎడల సాధకుడు జీవిత శూన్యుడై జీవితమున రుచిలేని శుచికే విసుగు కలుగుచున్నది.
కేవల శూన్యము అను తీర్మానము పొందును. ఇట్టి అవస్థయందు మనసు బలాత్కారమున ఒత్తిడి పొంది తిక మొకలతో తగు సుగుణవృద్ధి పొందలేకున్నది. ఇట్లు అణగత్రొక్కబడిన మనసు బహు ప్రమాదకర విపత్తుగా పరిణమించును. ఏదో ఒక హెచ్చరిక లేని నిమిషమున అగ్నికణము టపాసు మందులో పడి పేలునట్లు సాధకుడు పొందిన సర్వాభివృద్ధియు అంతయు నాశనము పొందును. కేవలము సుగుణముల అభావమును పొంద యత్నించునతడు శక్తిహీనుడై నిశ్చేష్టితుడై సజీవ వననమును అనుభవించును. తెల్లబారిన అతని ముఖము శవతుల్యమై నిరుత్సాహముగా కనబడును. వివేకములేని ఆతురత కలవాడు శ్రద్ధ ఉండియు తనకు తెలియగయే ఇట్టి దురవస్థ అనబడు ఇరుకు సందులలో ఆత్మహత్య అను సంకటమునకు పాలగుచున్నాడు. మనసున సుగుణ సంపద పొంది యత్నించు పరిశ్రమలేనందువలన ధీరులు కూడాను సంవత్సరముల కొలది తపస్సులు చేసియూ దిక్కుతోచకపోవుట లేక వారు నడుచు బురదలోనే జారిపడుట తటస్థించుచున్నది. అందువలన గుణ అభావము పొందుట అత్యావశ్యకమైనను అతి ప్రమాదముతో కూడి ఉన్నది. సుగుణ మనస్సు సదా వ్యవహరించుచుండును, నిర్వ్యాపారముగా ఉండజాలదు. ఆశలను అణగద్రొక్కి నిరాశను స్థాపించును. సుగుణ మనస్సు ఓర్వలేని తనమును తొలగజేసి ఇతరుల శ్రేయస్సును చూచి ఆనందించును. అది హాని చేయుట మాని మేలు చేయుటకు ప్రయత్నించును. సహనము పొందుటే కాక క్షమ కూడా చూపును. అసత్యమునకు లాగక సత్యమునే పొలక ఉవ్విళ్ళూరును. సుగుణ మనస్సు కామ క్రోధ లోభ మోహ అహంకారముల నుండి తొలగింపబడి శాంతమునకు భ్రమకు దూరమై నిత్యక్షేమమును కోరుచుండును. అట్టి మనసు నుండి నిర్మల ప్రేమామృతధార నిరంతరము ప్రవహించుచుండును. సుగుణ మనస్సు శక్తివంతమై వ్యవహరించగల వృద్ధి పొందగల చక్కని గుణభావములను కలిగి ఉండును. ఇది కేవలము నిర్గుణ నిర్మల నిరాలంబన మనస్సని చెప్పవచ్చును. శిక్షణ పొందిన మనస్సు అద్వితీయ ఏకాత్మయందు లయము పొందును. కాని అంతర్గత విశ్రాంతిని అనుభవింపగల భాగ్యము మానవులలో ఉండియు పరిచయములేనందున నిజమైన శాంత అచల సత్య స్వభావములకు పరదేశీయులై ఉన్నారు. ఇప్పటి ఆశాపాశములు అల్లాటములు అల్లకల్లోలములతో కూడిన జీవిత సముద్రమున విశ్రాంతినివ్వగల సత్యద్వీపము ధ్యానమొక్కటియే. విషయ ప్రపంచమును గమనించినప్పుడు కూడాను వేదాంత సత్యమే గోచరము కావలను. లక్షల సంవత్సరములకు మునుపు ఈ ప్రపంచం యొక్క స్థితి గమనించండి. సృష్టి సమయమున ఈ ప్రపంచ గోళమంతయు రెండు అంశములతో నిండి ఉండెను. ఒకవైపున అగ్నిపర్వతములయందలి లావా వంటి ప్రవాహము యొక్క ప్రమాదపు ఆందోళన, ప్రళయసూచక భయంకర లావా ప్రవాహములు భూగర్భము నుండి పైకి పొంగుచుండెను. మరియొకవైపు సూక్ష్మాది సూక్ష్మ క్రిమి సంతానము కండ్లకు గోచరము కాక నీటి గట్టులలో రాళ్ల సందులలో ఎట్టి శక్తియు ప్రకటింపక స్తబ్దత గాంచి ఉండెను. అయినను వాటి తేజము మాత్రము సురక్షితముగానుండెను. ఈ రెండు సముదాయములలో దేనియందు మీరు నమ్మకముంచగలరు చూడుడు? వీటిని విమర్శించు సమయములందు నిజముగా క్రిమి సంతానమును ఎవరూ లక్షించి ఉండరు. విసరి వీచు భూకంపములను ప్రళయ సూచక లావా ప్రవాహములను ఎదుర్కొని ఈ క్రిమి సంతానము జీవించి ఉండగలుగుట సాధ్యమని ఎవరైనా తలంతురా? కాలగతి ఎట్లు తీరినదో ఎవరూ ఎరుగజాలరు. ప్రాణశక్తి దైవసంపద కళ గానము నృత్యము శాస్త్రములు అవతార పురుషులు మతములకై ప్రాణములు కోల్పోయినవారు పావనులు వీరితో కూడాను భూగోళ చరిత్ర నిండిపోయినది. చైతన్యము చూచుటకు నిరాడంబరముగా ఉన్నను ప్రళయావేశముల కన్నా బలవంతమైనది. ప్రళయావేశములు ఒక్కొక్క సమయములో తమ శక్తి వల్ల మోహబుద్ధులను కావించి దానియందు మిక్కిలి నమ్మకము కలిగించు చమత్కారము కలిగి ఉన్నవి. అది తాత్కాలికమే, శాశ్వతము కాదు. కాని పైన తెలిపిన ప్రశాంత స్థితియందు పూర్తిగా నిమగ్నులు కాగలిగిన ఎడల మానవులు చైతన్య సత్య ఆవరణములయందు నిజముగా ప్రవేశించవచ్చు. అంతకన్ననూ పొందదగిన పదవి వేరులేదు. ఇట్టి సూక్ష్మాతి సూక్ష్మ క్షణిక ప్రశాంత ఆవరణమును మానవులు జ్ఞానపూరిత ప్రయత్నము వల్ల ధ్యాన సాధన వల్ల ప్రవేశింపగలిగిన ఎడల ఆ చైతన్య పదవిని పొంది దాని పూర్ణ ఫల వైభవమును అనుభవించగలిగిన ఎడల మానవులు దైవ పదవి అను జీవితగమ్యస్థానమును పొందుదురు. పరిచయ భాగ్యములని దోషము వల్ల
అట్టి స్థానమును పొందలేకున్నారు. అట్టి పరిచయ మార్గదర్శియే ఈ ధ్యానము. కనుక ప్రశాంత క్షణము యొక్క చక్కని పోలికను స్వభావమును మనస్సుకు నచ్చినట్లు తెలియచేసి మనస్సును శక్తిపూరితము గావించుట ఇప్పటి అందరి ధర్మముగా ఉన్నది. అట్లు చేయకుండినా ఇట్టి ప్రశాంత క్షణమును శూన్యమనియు ఖాళీ అనుభవమనియు పొరపడగల అవకాశము కలుగగలదు. ఒక్కతూరి ఇట్టి చైతన్య క్షణమును శక్తిపూర్ణమైన క్షణమని తెలుసుకొనిన ఎడల మానవులు క్రమముగా అభివృద్ధి పొంది సత్యస్వరూప ఆత్మానుభవము పొందగలరు. ఇట్టి భావమును ఆదర్శముగా ఉంచుకొని ఇక మీదట ధ్యానమును మనోజపమును సాధించవలను. ధ్యానమునకు రెండవ స్థానమే సమాధి. ధ్యానము అష్టాంగయోగములలో ఏడవదిగానున్నది. ఇట్టి పవిత్రమైన సమాధికి సమీపమునున్న ఈ రాచబాటను వీడకుడు. సర్వసాధనలకు మూలాధారమైనది ఈ ధ్యానము.